ప్రముఖ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మల్లిపెల్లి మట్టే మట్టేమధువే చిత్రాలను థియేటర్లో ఓటీటీలో విడుదల చేయడాన్ని సవాల్ చేసిన విషయం తెలిసిందే ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రమ్య రఘుపతి వ్యాజ్యాన్ని కొట్టేసింది సినిమాను విడుదల చేయకుండా ఉండేందుకు ఆమె చెప్పిన కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు న్యాయపరంగా కేసులో నిలకడలేదని కొట్టేసింది సినిమా అనేది పూర్తిగా కల్పితమంటూ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత ప్రైవేటు వ్యక్తులెవరూ దీన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది నరేష్ పై రమ్య గృహ హింస కేసుతో పాటు నరేష్ పవిత్ర లోకేష్ పై కూడా కేసు దాఖలు చేసింది నానగ్రామ్ గూడలోని ఇంట్లోకి రానివ్వడం లేదంటూ రమ్య రఘుపతి మరో పిటిషన్ వేశారు నరేష్పై గృహ హింస కేసు నరేష్ పవిత్ర లోకేష్ పై ఇతర కేసులు రమ్య దాఖలు చేశారు నరేష్ ఆయన కుటుంబ సభ్యులు రమ్య రఘుపతిపై గృహహింస కేసు పెట్టారు ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది నరేష్ అతని కుటుంబ సభ్యులు అందజేసిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడ ఉండడానికి వీల్లేదంటూ తీర్పును వెలువరించింది నరేష్ ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం రమ్య ఉపయోగిస్తుందనే ఆరోపణలను కూడా న్యాయస్థానం నిర్ధారించింది రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్లు నరేష్ అసౌకర్యంతో పాటు ఆందోళనకు గురవుతున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది